మరదే, 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహు ఎగేసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్, అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే. చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా, మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు. క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. కాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందు కన్నా చల్లడి బీర్ తాగుదాం. ఓకే. ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ, లేదన్నా, ఇడ బీర్ మస్తుంటది. అంతేనా? నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చీ అన్నా, జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అన్నా నోటితో ఓపెన్ చేయన్న. ఇప్పుడు ఓపెనర్తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చురా. ఇట్లా అయితే నాకేం తెలుసు అన్న. అన్న చెస్ట్. ఏంటి చాలాసేపు నుంచి యూరినల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ప్రస్తుతానికి ఇదే బెస్ట్ ఉంటాయి. ఎందులో నా వల్ల కాదు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్ మోర్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. ఐంద్రా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా? అన్న లేదన్న, నేను చెప్పేది నిజం. నిజం అన్న. ఒకటి బిగ్గో. రే సుబ్బు, బాలు, వెంకు, వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు, రండి రా. వాళ్ళందరూ ఎవరు? బాలు ఓనర్ సార్. నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న. ఆయన ఎవరు వస్తే నీకేంటా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి. ఎవడరా? ఏంటి ఇవిడ ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమే? నమస్తే అండి. ఏంటండి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా, అందులో నాకు చోట్లేదు. మీరు ఎవరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలను తొలగిపోతాయి. పెళ్ళా? అవునండి. మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువేంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది కానండి, నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక్క అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చేయిని ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే.